ఏం చేస్తున్నారు భగవాన్, మీరు అక్కడ ప్రాథమికంగా మీరు ఏం చేయాలంటే మనోనిగ్రహాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని వైరాగ్యం ఉండాలి. అభ్యాస మనస్సు ఎలా అసలు గీతలో ఏం చెప్పారంటే ఎంతోకొంత వైరాగ్యం ఉండాలి మనిషి, ఎంతోకొంత వైరాగ్యం ఉండాలి. మన మనస్సు బాహ్య ముఖానికి వెళ్ళటానికి కారణం కూడా వైరాగ్యం లేకపోతే అది అది ఉండవలసినంత కొంచెం కూడా వైరాగ్యం లేదు, ఉండవలసినంత కాదు అది కొంచెం కూడా మనకు లేదు, ఉండవలసినంత ఎలాగా లేదు కొంచెం కూడా మనకు లేదు. ఒకటి ఈ అభ్యాస వైరాగ్యం అంటిపెట్టుకుని ఉండాలి. అభ్యాస వైరాగ్యములు లేకుండా మీకు అన్ని తపస్సు లేకుండా ఇంద్రియములు కానీ మనస్సు కానీ స్వాధీనం అనగోడదు. అది అడిగితేనే కానీ అది అడిగితేనే కానీ మీకు లోపలున్న శక్తి, లోపలున్న జ్ఞానం, లోపలున్న ఈశ్వరుడు మీకు స్వరూపంగా చెప్తాం కాదు. ఈ అనగాలి, మాట అనగాలి. ఇప్పుడు కూడా నాకంటే మీరు అదృష్టం అంతే, ఎందుకు చేయాలంటే ఒకటి ఏకాంత భావం, రెండు మౌనం మనో నిగ్రహానికి సహకరిస్తాం. ఒకటి మౌనం, మన ఇంటికాడ కూడా ఎక్కువ మాట్లాడకూడదు, మామూలుగా తగిన అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మీకు అర్థం అవుతుంది ఏకాంత వాసం మౌనం ఒకటి ఏకాంత భాష. తర్వాత ఏకాంత వాసం అంటే పూర్వం ఎక్కడో తప్ప అడవులకు వెళ్ళిపోయేవారు, మీకు అర్థం తప్పటి చేసి మనం అడవులకి ఎలా వెళ్ళాము, అడవులకి వెళ్ళి అంత వైరాగ్యం మన ఇంటికాడే ఏదో గంట రెండు గంటలో కొంచెం మీరు అంటే మీ అది ఆ నోరు కొంచెం కట్టుకోవటం మంచిది. మనం ఎక్కువ మాట్లాడతాను మన ఎవరు గౌరవం అదే బాగుతూ ఉంటాడు వదిలేదు అంటే ఎక్కువ మాట్లాడే వాడికి సమాజంలో గౌరవం కూడా ఉండదు. ఈ రెండు మనం అలవాటు చేసుకోవాలి. ఏంటి మౌనం, ఎంతమంది రోజు మౌనం ఒకటి లేదా ఏకాంత వాసం ఒకటి లేదా ఇంటికాడ కూడా మనం అలా కలిసిపోయినట్టు ఉండకూడదు. ఏదో గంట రెండు గంటలు మనకు అవకాశం ఉన్నప్పుడు కొంచెం మనకు ఆ టైము అనుకూలించినప్పుడు ఒక గంట ఏకాంతంగా మన గదిలో మనం కూర్చుని అనుకుని చోట కలవకుండా మన మనసు వలన బలహీనతలు అంటే మనకు ఏక ఒంటరిగా ఉన్నప్పుడే మనకు తెలుస్తాయి. నలుగురిలో ఉన్నప్పుడు అందరూ పెద్ద మనుషులే, నీకు అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆడ మనసులో ఉన్న బలహీనతలు అంటే అడిగి తెలుస్తా ఉంటాడు. ఈ రెండు మనకు మనస్సు స్వాధీనం చేసుకోవడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. ఒకటి ఏకాంత వాసం, రెండు మౌనం. అంటే మౌనం అంటే బొత్తిగా రోజు తరబడి నోరు మూసి కూర్చోక్కర్లేదు, అవసరమైన బాగా అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాటలు తగ్గించుకోవాలి. దానివల్ల మనకు ఏమవుతుంది, శక్తి కలుగుతుంది, దానివల్ల శక్తి కలుగుతుంది. అయితే మాటలు తగ్గించుకోవాలి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ వైరాగ్యానికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, లేదా అభ్యాసం ఉండాలి. తపస్సు, తపస్సు దేనికి, ఇంద్రియ నిగ్రహానికి మనవ నిగ్రహానికి తపస్సు అవసరం. వాటిని తప్పింపు చేయాలి. మాట అనగదనుకోండి, మీ మాట అనగదనుకోండి, ఇంద్రియాలు అనగా అనుకోండి, మనస్సు అనగదనుకోండి, ఆత్మజ్ఞానం కూడా ఉన్నారా, ఉన్నా మీకు ఎన్నికలు కూడా